విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో దేశవ్యాప్త బంద్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వామపక్షాలు తలపెట్టిన భారత్ బంద్కు పట్టణంలోని అన్ని వ్యాపార వాణిజ్య వర్తక సముదాయాలు విద్యా సంస్థలు తమ మద్దతు తెలిపి స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా వామపక్షాలైన సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీ నేతలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రజాస్వామిక విధానాలను తుంగలో తొక్కి ప్రజల ఆస్తులన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు అమ్మివేసి వారికి ఊడిగం చేస్తున్నాయన్నారు. భారత్ బంద్కు వామపక్షాలతో ప్రజలందరూ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని, ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరిచి నల్ల చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపునకు నిరసన చేపడతామని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 120 రోజులుగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడుతున్నారు. ఇప్పటికీ ఒక ఘోరమైన శల్యం చూశారు, ఇప్పుడు ఎండని చూస్తున్నారు. ఈ 120 రోజుల్లో 300 దాటి రైతులు చనిపోయారు. అయినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మానవత్వం లేని మూర్ఖత్వ ప్రభుత్వం. ఈరోజు రైతుల ప్రాణాల పొట్టన పెట్టుకుంటుంది తప్ప రైతులతో చర్చించి పరిష్కారానికి చర్యలు చూపడం లేదు. అయ్యా మోడీ గారు, గత 2019లో మీకు ఓట్లు వేసింది ఆదానియా అంబానియా అని అడుగుతున్నాం. కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేస్తే ఈరోజు ఆదానీ, అంబానీ విదేశీ కార్పొరేట్ సంస్థల కోసం చట్టాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రైతులు పోరాడుతున్నారు. ఈ మధ్యకాలంలో 15-16 తేదీల్లో బ్యాంకులు సమ్మె చేశారు. 17వ తేదీ జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు సమ్మె చేశారు. 18వ తేదీ ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె చేశారు. ఈరోజు భారతదేశం మొత్తం స్తంభించింది. నరేంద్ర మోడీ గారు మీ విధానాలు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే బీజేపీ ప్రభుత్వం ఈవేళ దేశవ్యాప్తంగా 34 ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేయాలని చూస్తూ ఉంది. అలాగే బ్యాంకులన్నిటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తూ ఉంది. మన పక్కన ఉన్నటువంటి ఎన్నో త్యాగాలు చేసి 66 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి 32 మంది ప్రాణాలు పోగొట్టుకుని 22,000 ఎకరాలు రైతాంగం ఇచ్చినటువంటి భూముల్ని ఈవేళ ప్రైవేటు పరం చేయడానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అలాగే దేశవ్యాప్తంగా 120 రోజులు పైగా ఈవేళ రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి 3 చట్టాలు, వ్యవసాయ చట్టాలు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ చట్టం, దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చే ఇది అత్యంత బాధాకరం.